పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఇంకా 10 రోజుల్లో రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కమ్యూనిస్టులు ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు అన్న అంశంపై మనతో మాట్లాడేందుకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు మనతో ఉన్నారు. నారాయణ గారు, V6 కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. మే 23న రిజల్ట్స్ రాబోతున్నాయి, దాదాపు 6 ఫేజ్లో పోలింగ్ కంప్లీట్ అయింది. మీకేం కనబడుతుంది ఓవరాల్గా? మీరు కూడా చాలా రాష్ట్రాల్లో తిరిగారు ఎన్నికల ప్రచారం సందర్భంగా, ఎటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది మీకు? అంటే 2014కి 2019కి ఒక మౌలికమైన తేడా కనిపిస్తుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అసమర్థత కానివ్వండి, లేదా ఆనాడు వచ్చినటువంటి స్కామ్స్ కానివ్వండి, ఇవన్నిటి కలిసి ఒక ఎఫెక్టివ్ ప్రైమ్ మినిస్టర్ ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఫ్లోట్ అయింది. దాంతోపాటు భారతదేశం ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు అవి కూడా ఎఫెక్టివ్ ఉండేవాడు కావాలి అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. మోడీ దాన్ని రిప్రజెంట్ చేశారు. అందువల్ల ఎక్కడికి పోయినా అతనికి బ్రహ్మనాథం పట్టారు, ఏ మూలకు పోయినా. దీంతో అతను సక్సెస్ అయ్యాడు. బహుశా బాగా సక్సెస్ అయిన వాళ్ళల్లో మోడీ ఒకళ్ళు. అట్లాంటప్పుడు తను ఇచ్చినటువంటి హామీలు ఈ 5 ఏళ్లలో నేను ఈ హామీ ఇచ్చాను, దీన్ని అమలు చేశాను అని చెప్పుకునే పొజిషన్ లేడు. ఆ రోజు హామీలు ఎట్టి ఇచ్చాడు? 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం అని చెప్పేసి అన్నాడు. సిస్ బ్యాంకులో డబ్బులు తీసుకొచ్చి ప్రతి అకౌంట్కి 15 లక్షలు ఇస్తా అని చెప్పేసి అని చెప్పాడు. చివరికి అన్ని అకౌంట్లు ఓపెన్ చేసుకోమని చెప్పాడు. గంగా నది మొత్తం క్లీన్ చేస్తా అన్నాడు. రకరకాల పెద్ద స్టార్టప్ ఇండియా అన్నాడు. నీకు మనమే మేకప్ ఇండియా అన్నాడు. కానీ ఇప్పుడు అవన్నీ ఎలక్షన్ ఇష్యూస్గా మారలేదు. ఒకవైపు క్యాస్టిజం ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో, ఒకవైపు క్యాస్టిజం మారితే వీళ్ళు నేషనలిజం ముందుకు తీసుకొస్తారు. అదే చెప్తున్నా, బీజేపీ అది ఇచ్చిన హామీలు మొత్తం తొంగలో దొక్కేసాడు. ఇప్పుడు చివరికి వచ్చేకాడికి ఆ హామీలు పక్కన పడేసి ఇప్పుడు పుల్వామా, బాల్కోటు, ఆర్మీ, ఈ టెర్రరిజం వీటిపైన పడ్డాడు. అంటే ఏంటి, ఈ 5 ఏళ్ళలో ఆయన చేసిన పనులు చెప్పుకోలేని చేతగాలదు కాబట్టి ఇక ఇండియన్ సెంటిమెంట్ తెచ్చుకుంటామని చెప్పేసి అని సెంటిమెంటల్ పాలిటిక్స్ పైన డిపెండ్ అయ్యి అతను చేస్తున్నాడు. వర్కౌట్ అవుతుందా సెంటిమెంటల్ పాలిటిక్స్? అంటే ఒక విధంగా ఈ జాతీయవాదాన్ని రెచ్చగొట్టడంలో ఒక సమర్థమైన పాత్ర మోడీ వహించేదే కాకుండా ఆర్ఎస్ పాత్ర ఉంది. సహజంగా ఇప్పుడు పేదవాడు, అత్యంత పేదవాడు కూడా జాతీయ ఐక్యతనంగానే లేచి నిల్చుంటాడు. ఇట్లా అది పాలిటిక్స్ పక్కన పడేస్తున్నది వచ్చేస్తూ ఉంది. ఆ విషయంలో కొంత వాళ్ళు సాధించారు. ఎప్పుడు సాధించారు? మొన్నదాకా సాధించారు. రాను దైనందిక జీవితంలో జరుగుతున్న వాళ్ళ ఆచరణలో జరిగిందని చూసిన తర్వాత అది పోతూ ఉంది. అది పోతుందని చెప్పేసి ఇప్పుడు ఏం చేశారంటే ఆర్మీ చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా, సరిహద్దు ప్రాంతాలు జరిగేటువంటి యుద్ధ కార్యక్రమాల్లో కూడా ఇతను పోటీ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అసమర్థం ఉంటే దీన్ని కాంగ్రెస్ సమర్థవంతంగా తిప్పికొట్టగలిగిందా? ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, రాఫెల్ గురించి మాట్లాడుతున్నారు, జిఎస్టీ, డిమానిటైజేషన్, మీ ఉద్యోగాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు, అవన్నీ సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టగలిగిందా అని మీరు అనుకుంటున్నారా? రాఫెల్ కుంభకోణానికి సంబంధించి మాత్రం రాహుల్ పాత్ర పెద్ద పాత్రే, అది వెలుగులోకి తీసుకొచ్చిన రాహులే. ఆ తర్వాత ఇంకా అన్నీ వస్తున్నాయి. లెఫ్ట్ ఎప్పటి నుంచి తీసుకొస్తున్నా దాని ప్రాముఖ్యత వైపు రాలేదు. కానీ రాఫెల్ కుంభకోణాన్ని తీసుకొచ్చింది రాహుల్ ఎంట్లైజ్ చేశాడు. ఆ తర్వాత మిగతా డిమానిస్టే చేసింది అనుకోండి, మొట్టమొదటి మేము చెప్తాను బోగస్ అని చెప్పేసి అది ప్రూవ్ అయిపోయింది. ఇవన్నీ రాహుల్ గాంధీ ఒక విధంగా సమర్థవంతమైన పాత్ర వహించిన మాట వాస్తవం. అందుకే మోడీ వ్యతిరేక శక్తులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పద్ధతుల్లో దగ్గర రావడానికి ఒక ప్రయత్నాలు సాగాయి. ఆ విషయంలో ప్రయత్నించారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రిగా లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? అంటే మేము ఇంతవరకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మేము అనలేదు. అయితే మోడీ ప్రధానమంత్రి కాకూడదని మాత్రమే మేము గట్టిగా ఉన్నాం. మోడీ ప్రధానమంత్రి కాకుండా ఎలాంటి కాంబినేషన్ వచ్చినా అందులో రాహుల్ గాంధీ ఫిట్ అయితే మాకేం అభ్యంతరం లేదు. రాహుల్ గాంధీ ఫిట్ కాలేకుండా పోతే ఇంకొక వ్యక్తి వచ్చినా కూడా మాకేం అభ్యంతరం లేదు. కానీ మోడీ లాంటి దుర్మార్గుడు మాత్రం అధికారం. అంటే మీరు UPA 3కి రెడీ ఉన్నాడు, ఇటు ఫెడరల్ ఫ్రంట్కి కూడా రెడీ ఉన్నారు. పేరు పక్కన పెట్టండి. ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే మోడీ బీజేపీ లాంటి శక్తులకు వ్యతిరేకంగా ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళందరినీ కలుపుకొని ఒక బ్రాండ్ ప్లాట్ఫామ్ ఉన్నా చెప్పేసి సిపిఐ మొట్టమొదటి కోరుతా ఉంది. ఇప్పుడు మీరు సెక్యులర్ ప్రభుత్వ ఏర్పాటుకు మీరు కృషి చేస్తామని చెప్తున్నారు, కానీ అటువంటి బలం కమ్యూనిస్టులకు ఈసారి ఉంటుందా? 2004లో అయితే మీరు ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించారు, కానీ రాను మీ బలం తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మీరు ఇర్రెలవెంట్ అయిపోయారు, త్రిపురలో అదే పరిస్థితి,
ఉన్నది కేరళలో గవర్నమెంట్, అక్కడ కూడా ఎక్కువ స్థానాలు వచ్చే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకుంటే ఇప్పుడు అసెంబ్లీలో రెండు రాష్ట్రాల్లో కూడా మీకు రిప్రజెంటేషన్ లేని స్థితి. ఎందుకు ఇటువంటి స్థితి వచ్చిందంటారు కమ్యూనిస్టులకు? నిజమే. ఇప్పుడు ఈ లిబరలైజేషన్ అది వచ్చిన తర్వాత సగం కమ్యూనిస్టులు బలహీనపడుతున్న మాట వాస్తవం. సరే, కమ్యూనిస్టులు ఉన్న చీలికలు కూడా కారణం అనుకోండి. కానీ రాంటానే ఏమవుతుందంటే రాజకీయాలలో వ్యాపారీకరణగా వచ్చేసింది. దీంతోపాటు మతాన్ని రాజకీయంగా ఉపయోగించడం మొదలుపెట్టారు, కులాల్ని రాజకీయాలు ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ అన్నిటికీ మేము వ్యతిరేకం. డబ్బులకు వ్యతిరేకం, కులతత్వానికి వ్యతిరేకం. తాత్కాలికంగా ప్రజానీకంలో ఆ ప్రలోభాలు ఎక్కువ ఉన్నారు. మెజారిటీ మా పాలసీని ఆమోదించే వాళ్ళు తగ్గిపోయారు. అది మా పాలసీ తప్పని మేము అనుకోవడం లేదు. కానీ కాలానుగుణ్యంగా వచ్చేకాడికి మా పరిస్థితుల్లో ఇంకా జనం మా పాలసీని మెప్పించడంలో మేము ఫెయిల్ అవుతున్నాం. అందువల్ల మాది తగ్గుతున్న మాట వాస్తవం. అంటే గతంతో పోల్చుకునేసరికి కొంచెం బెటర్ అవుతాం. 2000 వస్తాయి రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి. నేను చెప్పలేం కానీ గతం కన్నా ఖచ్చితంగా మెరుగైన సీట్లు వస్తాయి. మరి పాత్ర తక్కువ ఉన్నా లేదా సీట్లు తక్కువ ఉన్నా మేము అందరినీ కలుపుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక పద్ధతిని పోగొడుతున్నాం. రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి అందరికి సాధ్యమైనంత. ఈ విషయంలో రెండు కమ్యూనిస్ట్ పార్టీలు ఒకే తాటి మీద ఉన్నాయా? సిపిఐ ఎప్పుడు కూడా కొంచెం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంది. సిపిఎంలో రెండు వర్గాలు ఉన్నాయి. ప్రకాష్ కారత్ వర్గం ఒకటి చెప్తే ఇంకోటి సీతారాం యెచూరి వర్గం ఇంకోటి చెప్తుంది. ఈ విషయంలో మీరు సిపిఎంను ఒప్పగించగలరా? ఎందుకంటే ఎక్కువ సీట్లు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. మేము 4 ఏళ్ల క్రితం పాండిచేరిలో జరిగిన మా మహాసభలో ఈ మోడీని కాంగ్రెస్ పార్టీ సహా అందరిని కలుపుకొని ఓడించాలని చెప్పేసి అని మేము తీర్మానం చేశాం. ఆనాడు సిపిఎం దానికి అనుకూలంగా లేదు. 3 ఏళ్ళ తర్వాత వాళ్ళు కూడా దానికి అనుకూలం మారారు. కాంగ్రెస్ సహా అందరూ కలిసి ఉండాలని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ సమస్యలు లేవు. మీరు అనుకూలంగా మారారు కానీ వెస్ట్ బెంగాల్లో పొత్తు లేదు కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టులకు. అక్కడ ఫైట్ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరుగుతుంది. మీరు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కనుక పొత్తు పెట్టుకుని ఉంటే ఒక ప్రబల శక్తిగా ఉండేవాళ్ళు. అది కమ్యూనిస్టులు తప్పు కాదు. కమ్యూనిస్టులుగా మేము ఓపెన్గా చెప్పాము, మాకు 2 సీట్లు సిట్టింగ్ సీట్లు ఉన్నాయి, మీకు 4 సీట్లు సిట్టింగ్ సీట్లు ఉన్నాయి. ఈ సిట్టింగ్ సీట్లకి వివాదం వద్దు, మిగిలిన సీట్లు మేము వేరే వాడుకుందాం, మాకేం అభ్యంతరం లేదు, మేము ఫ్లెక్సిబుల్గా ఉంటామని చెప్పేసి అని సిపిఎం కూడా ప్రకటించారు, మేము కూడా చెప్పాం. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓవర్గా ఓవర్ అంబిషన్స్ తోటి మా సిట్టింగ్ సీట్లు కూడా వాళ్ళు కావాలని పెంచిపెట్టారు. దీన్ని బట్టి సిట్టింగ్ సీట్లు రావడం మొదలు పెడితే మీ సిట్టింగ్ సీట్లు మాకు కావాల్సి వస్తుంది, అది సాధ్యం కాదు కదని చెప్పాను. అందువల్ల కాంగ్రెస్ పార్టీ వింత వైఖరి వల్ల, దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ రాహుల్ గాంధీకి లేనందువల్ల ఆ వెస్ట్ బెంగాల్లో తృణమూలకు బీజేపీకి మేము లైన్ ఇచ్చిన. అంటే అది కేరళ కారణం కావచ్చు కదా? ఎందుకంటే కేరళలో రాహుల్ గాంధీ వచ్చి మీ మీద పోటీ చేశారు. ఇన్ఫాక్ట్ సిపిఐ క్యాండిడేట్ మీదే పోటీ చేశారు. ఒకవేళ వెస్ట్ బెంగాల్లో పొత్తు పెట్టుకుంటే కేరళలో దెబ్బ తగలొచ్చు, బీజేపీ బలపడవచ్చు అని కాంగ్రెస్ భావించిందేమో. కేరళకు వాయనాడు పోయింది చాలా లేటర్ పీరియడ్లో, అంతకుముందే అక్కడ తెగిపోయింది. బయట వెస్ట్ బెంగాల్లో మొట్టమొదటే కమ్యూనిస్టులకి కాంగ్రెస్ పార్టీకి చెడిపోయింది. అంటే కేరళలో రాహుల్ గాంధీ పోటీ చేసినా వాళ్ళకి అక్కడ ఎక్కువ సీట్లు వస్తున్నాయి, బీజేపీకి ఏం లేదు. 20 సీట్లలో 15-16 సీట్లు మేము సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ అక్కడ చెప్తుంది. అందుకోసం ఇంకోటి ఎక్కడ కూడా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నేను మాట్లాడను నేను బహిరంగ ప్రకటించారు. ఇప్పుడు మాట్లాడకుండా కార్యాచరణలో వ్యతిరేకించే చాలు కదా. ఇప్పుడు ఆయన పోటీ చేయడమే కమ్యూనిస్టులకు వ్యతిరేకమైన సెంటిమెంట్ పోతుంది, ఇంకా మాట్లాడాల్సిన పని ఏముంది? నారాయణ గారు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నారు. గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం కూడా చూస్తున్నాం. ఈ ఇద్దరిలో కమ్యూనిస్టులు ఎవరి వైపు వెళ్ళే అవకాశం ఉంది? కమ్యూనిస్టులు కమ్యూనిస్టుల వైపే ఉంటారు. జాతీయ రాజకీయాలకు వచ్చేకాడికే జాతీయ రాజకీయాల్లో బీజేపీ లాంటి మతోన్మాద పార్టీకి వ్యతిరేకంగా నిలబడతారు, వాళ్ళని సమర్థించడానికి ప్రయత్నిస్తాం తప్ప. ఇద్దరు కూడా బీజేపీకి వ్యతిరేకంగానే కనబడుతున్నారు ఇవాళకైతే. అదే అదే టాక్టిక్స్ ఉంది. చంద్రబాబు నాయుడు మొట్టమొదటి బీజేపీతో సైల్ అయినవాడే. మేము మొట్టమొదటి నుంచి వద్దు, వాళ్ళ జోలికి పోవద్దని చెప్తే కూడా లేదని చెప్పేసి వెళ్ళినవాడే. ఆ తర్వాత ఈ రాష్ట్రానికి ఏమి చేయకుండా వాళ్ళు మణి చేయి చూపించిన తర్వాత రాష్ట్రంలో పెద్ద వ్యతిరేకత వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎప్పుడైతే బీజేపీ వ్యతిరేక పవనాలు పెరిగినాయో అప్పుడు ఉంటే లాభం అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు కూడా బయటకు వచ్చాడు. బయటకు రాగానే ఇక లేటర్ అయిన బీజేపీ గేటర్ అయిన అన్నట్టుగా బీజేపీ పైన పడ్డాడు. అది ఆయన రాజకీయ అవసరం, రాష్ట్ర అవసరం, దేశ రాజకీయాల్లో కూడా అతను కీలక పాత్ర వహించాలనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి అతను జంప్ అయి చివరికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇంటికే పోయి మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకెళ్ళిపోయాడు. అది ఒక పద్ధతి. కేసీఆర్ మొదటి నుంచి కూడా 2 కత్తులు ఒక వరలో ఉండవు. చంద్రబాబు నాయుడు ఉండే కంపెనీలో ఈ కంపెనీ ఉండడానికి సాధ్యం కాదు. కాబట్టి బీజేపీకి అనుకూలంగా ఉండాలని ప్రయత్నిస్తూనే ఓపెన్గా ఉండకుండా, ఎందుకంటే ఇక్కడ మైనారిటీసు హైదరాబాదు దీనికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ దీనికి ఉన్నాయి. కాబట్టి ఓపెన్గా బీజేపీకి అనుకూలంగా ఉంటే
అతనికి ముస్లిం ఓట్లు ఉండవని చెప్పేసి భయపడి ఒక ఇక్కడ మేము ఫైట్ చేసుకుందాం ఆడ మాత్రం కలిసి ఉందామని చెప్పేసి అని ఫెడరల్ ఫ్రంట్ పేరుతోటి బీజేపీ వ్యతిరేక శక్తులను చీలికి తేవడానికి ఉపయోగపడే ఒక ఏర్పాటు అతను చేసుకున్నాడు. ఆ పక్క అతను తిరుగుతా ఉంటాడు. మీ ఉద్దేశంలో ఫెడరల్ ఫ్రంట్ బీజేపీ వ్యతిరేక శక్తులు చీలిక తేవడానికైనా ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం కాదంటారా? మొదట ప్రత్యామ్నాయ రాజకీయాలు కాదు, పైకి ఎంత చెప్పినా బీజేపీ వ్యతిరేక శక్తులు ఒకటి కానియకుండా చీలగొట్టడం ద్వారా బీజేపీకి సుగమనం చేయడానికి ఉపయోగపడే ఎత్తుగడలతోటే ఈ కేసీఆర్ ప్రారంభించాడు. ఇప్పటికీ మీ ఉద్దేశం కేసీఆర్ అవసరమైతే బీజేపీకే వెళ్తాడు తప్ప ఇటువైపు రావడం? ఒకటి గుర్తుపెట్టుకో, ఉన్న రాజకీయ నాయకుల్లో అత్యంత సూడ్ మ్యాన్ ఎవరిన ఉంటే అది కేసీఆరే. ఏ సమయానికి ఏది ఉంటుందో చూసుకొని ఇమీడియట్గా ప్లేట్ ఫ్రాయించగలడు. ఇది నిన్న ఒక్క నిమసం క్రితం నన్ను తీరితే నిమసం తర్వాత దాన్ని సమర్థించగలడు. అలాంటి సమర్థవంతమైనటువంటి అవకాశవాదం వహించేవాళ్ళు కేసీఆర్ నెంబర్ వన్. ఇప్పుడేమైంది, ఎన్నికలు స్టార్ట్ అయినాయి, నార్త్లో ఎన్నికలు దాదాపు అయిపో వచ్చినాయి, బీజేపీకి ట్రెండ్ తగ్గుతూ ఉంది, తెలుగుగా దేశం వైపు వెళ్తూ ఉంది, అదే పసిగట్టాడు. ఇప్పుడు ఆ ఫెడరల్ ఫ్రంట్ పేరుతోటి మెల్లగా లైన్ మార్చాడు. ఎట్లా మార్చాడంటే కాంగ్రెస్ పార్టీకి అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళతో సాన్నిహిత్యం పెంచుకోవడం ద్వారా రేపు రాబోయే రోజుల్లో కన్నింటికి అతను కూడా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే బీజేపీకి వచ్చే అవకాశం లేదని తెలుసుకున్నాడు. అందుకే పినరాయి వెళ్ళాడు, కేరళ సీఎం వెళ్ళిపోయాడు. ఆయన ఎవరికైనా వెళ్ళదండి, కేరళ సీఎం ఒక పోలిట్ బ్యూరో మెంబరు, జాతీయ స్థాయిలో పోలిట్ బ్యూరో ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని అమలు చేసేటువంటి శక్తి ఉంటుంది తప్ప సీఎం నిర్ణయించిన దాన్ని జాతీయ పార్టీ ఆమోదం. మీకు ఏమైనా అభ్యంతరం ఉందా పినరాయి విజయన్ గెలవడం మీద? మాకేం అభ్యంతరం లేదు, కానీ కేసీఆర్ కలిసిన ఉద్దేశం ఏంటంటే అటు పినరాయి విజయన్ కలవడం, డిఎంకే స్టాలిన్ కలవడం ద్వారా ఆల్రెడీ బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ వీళ్ళు ఉన్నారు కాబట్టి వీడడం ద్వారా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సువేద్యం కొనడానికి ఉపయోగపడే ఒక దారి ఎదుర్కొంటున్నారు. తప్పితే ఫెడరల్ పండి ఫ్రంటే కాదు, అది బీజేపీ దగ్గర ఫ్రంట్ ఒకప్పుడు ఉంది, అది మారిపోయింది. మీతో ఏమైనా మాట్లాడారా సిపిఐ నాయకత్వంతో ఈ 5 సంవత్సరాల్లో ఏమైనా మాట్లాడారా? ఇప్పుడు లేటెస్ట్గా ఏమైనా మాట్లాడుతున్నారా? ఈ 5 ఏళ్ళు సిపిఐతో మాట్లాడలేదు, సిపిఎంతో మాట్లాడలేదు, నాకు తెలియదు. జాతీయ స్థాయిలో మాట్లాడలే. కేసీఆర్ మీరు శత్రువుగా చూస్తారా మిత్రుగా చూస్తారా? ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాయి, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు శత్రువుగా చూశారు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి, కేసీఆర్ను కలుపుకొని పోదామా అన్న ఉద్దేశమేనా లేకపోతే ఆయన దూరం పెడదామా? రాజకీయ పరిభాషలో శత్రుత్వం ఉండదు, రాజకీయ విభేదాలు ఉంటాయి. రాజకీయ విభేదాలు కేసీఆర్ తొందరమాట వస్తున్నాయి, శత్రువు ఎట్ట అవుతాడు? రాజకీయ విభేదాలు ఉన్నాయి, శత్రుత్వం ఉంటే మొత్తం మాత్రం రాజకీయ పార్టీలు శత్రుత్వంగా ఉంటాయి, అది ఉండవు. ఇక్కడ ఇంటర్ బోర్డు విషయంలో రోజు మీరు తిడుతూ రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయనతో కలిస్తే మీ మీద విమర్శలు రావా? అంటే ఇప్పుడు మేము కలవక ముందుగా మీరు కలుస్తాను అనిపిస్తాని ఒక హిపోక్రటిక్ డిస్కషన్ వస్తూ ఉన్నాయి. మేము చెప్పేది ఏంటంటే రాష్ట్రాలలో ప్రభుత్వాలు అనుసరించే పద్ధతుల్లో ఆ విధానపైన మేము పోరాటం సాగిస్తూనే ఉంటాం. కేంద్రం స్థాయిలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్కి ఎవరైతే వస్తే వాళ్ళని ఆహ్వానిస్తాం. ఇదే కేసీఆర్ రేపు జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఈ ఫ్రంట్లో వస్తారనుకోండి, మేము వద్దంటావా? వద్దని చెప్పాము, జగన్ వచ్చినా వెల్కమ్ చెప్తాం, కానీ రాష్ట్రాల్లో మా ఫైట్ మాకు ఉంటుంది. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ అంటే మీ ఉద్దేశంలో ఫెడరల్ ఫ్రంట్ అయితే బాగుంటుందా లేకపోతే కాంగ్రెస్ నేతృత్వంలో UPA 3 ప్రభుత్వం అయితే బాగుంటుందా? అయితే జాతీయ స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి పార్టీలుగా బలంగా ఉన్నాయి. జాతీయ పార్టీలకు వామపక్షాలు జాతీయంగా ఉన్నా కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ లేవు. జాతీయ పార్టీకి సంబంధం లేకుండా కేవలం ప్రాంతీయ పార్టీలతోనే ఒక ఫ్రంట్ కట్టి జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి ఎన్నుకునేటువంటి భౌతిక పరిస్థితి ఉంటుందని అనుకోవడం లేదు. అంటే ఫెడరల్ ఫ్రంట్ పాసిబుల్ కాదు. ఒకటి, గతం కన్నా ఈసారి ప్రాంతీయ పార్టీల బలం పుంజుకునే మాట వాస్తవం. ఓకే, జాతీయ పార్టీలతో పోల్చుకున్నప్పుడు ఇది కూడా పుంజుకుంటుంది. పుంజుకున్నా జాతీయ పార్టీ ఒకటి లేకుండా కేవలం ప్రాంతీయ పార్టీల కలయిక వల్లే ఇంత పెద్ద భారతదేశాన్ని దాన్ని సమన్వయం చేసుకోవడం సాధ్యం కాదు. అంటే యునైటెడ్ ఫ్రంట్ లాంటి ప్రభుత్వం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ మీరు అప్పుడు దేవగౌడ ప్రధానమంత్రి అయ్యారు, మీకు అవకాశం వచ్చింది కమ్యూనిస్టులకు, కానీ మీరు తిరస్కరించారు. సో అట్లా అదే చెప్తున్నా, అటువంటి జాతీయ పార్టీ సహకారం లేకుండా అంటే అధికారంలో ఉంటారా, అధికారంలో ఉండరా తర్వాత విషయం. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిందా, కానీ వాళ్ళకి ఇచ్చారు కదా, ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు అదే విధంగా జాతీయ స్థాయిలో కూడా బీజేపీని రానికుండా చేయాలంటే ఒకటి కాంగ్రెస్ పార్టీని అందరూ కలిసి అంగీకరించకపోతే ఆమోదించబడేటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకుంటే తప్పనిసరిగా వాళ్ళు కూడా సపోర్ట్ ఉండాల్సింది. అందులో జాతీయ ఉద్దేశంలో ఏ ప్రభుత్వం మంచిది, అటువంటి కర్ణాటక లాంటి ప్రభుత్వం మంచిదా లేకపోతే కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం మంచిదా? ఎందుకంటే ఇప్పుడు 1996లో మీ ప్రభుత్వం ఏర్పడ్డది యునైటెడ్ ఫ్రంట్,
పద్దెనిమిది నెలల్లో ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు మారారు, ప్రభుత్వం కోల్పోయింది. అదే యూపీఏ ప్రభుత్వం అయితే 2004 to 9 ఐదు సంవత్సరాలు స్థిరంగా ఉంది కమ్యూనిస్టుల సపోర్ట్తో. సరే లాస్ట్ వన్ ఇయర్ మీరు బయటకు వచ్చినా వాళ్ళ ప్రభుత్వం అయితే కోల్పోలేదు. ఇప్పుడు ఏది బాగుంటుంది ఏది బాగుండదు అనేది మన అభిప్రాయం, కానీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేము ఆమోదించాలి. కానీ మేము అనుకున్న ప్రకారంలోనే రాజకీయ మార్పులు రావాలంటే సాధ్యం కాదు. ఇది మంచిదా అది మంచిదా అంటే దేనికైనా మీరు ప్రిపేర్డ్గా ఉన్నారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్కు దేనికైనా మేము ప్రిపేర్గా ఉన్నాం. దాన్ని ఏది మంచిది, మమతా బెనర్జీ ప్రధానమంత్రి అంటే ఒప్పుకుంటారా మీరు? ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఆ ప్రకారం అనుకూలమైతే మేము ఒకళ్ళు వ్యతిరేకిస్తామంటే ఏం చేస్తాం చెప్పండి? మనం మేము వ్యతిరేకిస్తామని బీజేపీకి అనుకూలం అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు సిపిఎంకు మమతా పట్ల చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి, సిపిఐకి పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఇట్లా ఒకే వరలో మీరు రెండు కత్తులు ఇవ్వడం అన్నారు, చంద్రబాబు నాయుడు కేసీఆర్, మమతా బెనర్జీ సిపిఎం. ఇట్లా 22 రాజకీయ పార్టీలు కలిసి ఒకే వేదిక మీదకి వచ్చాయి. ఆ 22 రాజకీయ పార్టీల్లో వామపక్షాలు ఉన్నాయి, మమతా బెనర్జీ ఉంది. మేము మమతా బెనర్జీ ఉంది కాబట్టి మేము బైకాట్ చేయలే, మేము ఉన్నాము కాబట్టి ఆమె బైకాట్ చేయలేదు. కాబట్టి ఇది జాతీయ స్థాయిలో వచ్చేటువంటి రాజకీయాలు వేరు, రాష్ట్రంలో వచ్చేటువంటి పోరాటాలు వేరు. మేము దానికే చూస్తున్నాం. రాష్ట్రాలు రాష్ట్రం వరకే పరిమితం చూస్తున్నాము, దేశంలో దేశం ఇంట్రెస్ట్ కూడా చూస్తున్నాం తప్ప రెండు క్లబ్ చేసి చూడడానికి సిద్ధంగా లేవు. అంటే ఇప్పుడు మీరు చాలా రాష్ట్రాల్లో తిరిగారు, బీహారు, కన్యాకుమార్ కూడా అనుకూలంగా ప్రచారం చేశారు. ఈ ఏదైతే నాన్ కాంగ్రెస్ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాయో అది ఎన్నికల్లో కనబడలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఫైట్ చేసింది, మీరు అక్కడ ఆర్జేడీ కూటమిలో బీహార్లో మీరు చేరకుండా మీరు సపరేట్గా పోటీ చేశారు. ఇట్లా రకరకాలుగా వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది. ఇంత డిఫరెన్సెస్ ఉన్న తర్వాత కూడా బీజేపీకి లేకపోతే ఎన్డీఏకు మెజారిటీ రాకుండా ఉంటుందని అనుకుంటారా మీరు? ఇప్పుడు భిన్నత్వం ఏకత్వం అన్నట్టుగా కొన్ని చోట్ల వివాదం ఉన్న మాట వాస్తవమే. కాంగ్రెస్ పార్టీ లాస్ట్లో ఒక పటిష్టవంత నాయకత్వం లేనందువలన, రాహుల్ గాంధీకి గిప్పు తక్కువ ఉన్నందువలన వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ చేయలేకపోయాడు, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ చేయలేకపోయాడు. తర్వాత ఆయన బలహీనత పద్ధతుల్లో కేరళ వచ్చి పోటీ చేయాల్సి వచ్చింది. అందులో ఆ బలహీనత లేకుండా లేదు, అది ఆ ప్రాబ్లమ్స్ ఉన్నమాట వాస్తవమే. ఆ విధంలో కొంత నష్టం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే మేము దీన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని వ్యతిరేకించడం సాధ్యం కాదు. దానికి అదే ఇది ఫైట్ చేసి అయిపోయింది. రేపు రాబోయే రోజుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీ అందరూ కలిసి ఒకటయ్యి జాతీయ పార్టీ సహకారంతో ప్రధానమంత్రి ఎవరైనా కావచ్చు, మాకు ప్రధాని ఉండాలి, మాకేం లేదు, మాకేమీ ప్రధాని. మీకు అవకాశం వస్తుందా 96 వచ్చినట్టు కమ్యూనిస్టులకు? రాదు, ఈసారి రాదు. బాగా ఉన్నప్పుడే వస్తేనే మేము వద్దనుకున్నాం, కాబట్టి ఈసారి అసలు పరిస్థితి లేదు. సో మళ్ళీ చారిత్రక తప్పిదాలు చేసే పరిస్థితి రాదు. అంటే చారిత్రక తప్పిదాలు చేసేటువంటి అవకాశం ప్రజలు కూడా ఇవ్వలేదు మాకు. ఇప్పుడు మీరు కూడా దాదాపు 4-5 రాష్ట్రాల్లో క్యాంపెయిన్ చేశారు, ఏంది ఇవాళ ఎగ్జాక్ట్గా ఉన్న సిచ్యువేషన్ ఏంది? బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్డీఏకి ఎన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్కు యూపీఏకి ఎన్ని రావచ్చు, ప్రాంతీయ పార్టీలకు ఎన్ని రావచ్చు? ఇప్పుడు సంఖ్య చెప్పడం కన్నా అంటే ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ మాయావతిలో అఖిలేష్ యాదవ్ కలిసిన తర్వాత డెఫినెట్గా బీజేపీకి మానవ 10-15 సీట్లు వచ్చే అవకాశాలు లేవు. 80 సీట్లలో వాళ్ళు మొత్తం దాదాపుగా 200 అవకాశం ఎంత చెప్తాం కదా. ఉత్తరప్రదేశ్ అంటే ఇది అని రావు. మధ్యప్రదేశ్ రాజస్థాన్లో ఆల్రెడీ అయిపోయింది, వచ్చే ప్రసక్తి లేదు. ఛత్తీస్గఢ్లో మనకు వచ్చిన వాళ్ళకి వచ్చింది మొత్తం ఒకటి, అన్ని వాళ్ళు గెలిచారు. మరి మీరు చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ చాలా పెరగాలి, 150 దాటాలి. కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందా, కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ అవుతుందా, బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందా? సింగిల్ లార్జెస్ట్ పార్టీలో కాంగ్రెస్ కన్నా బీజేపీకి 4 సీట్లు ఎక్కువ రావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీతో పాటు దాన్ని సపోర్ట్ చేసే పార్టీలకి పెరుగుతాయి, ప్రాంతీయ పార్టీ చాలా వాటి సీట్లు పెరుగుతాయి. ఇవన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి శక్తులే. మమతా బెనర్జీ బీజేపీకి అనుకూలంగా పోదు. తర్వాత మాయావతి కానీ అఖిలేష్ యాదవ్ కానీ వాళ్ళకి పోరు. నవీన్ పట్నాయక్ కొంచెం అటు ఇటుగా ఉంటాడు, కానీ అల్టిమేట్గా వ్యతిరేకంగా ఉంటాడని అనుకోవడం లేదు. తర్వాత డిఎంకే ఫ్రంట్ గట్టిగా స్ట్రాంగ్గా ఉంది, కేరళ అట్లా ఉంటుంది. ఇక చివరిగా అంటే కేసీఆర్, చంద్రబాబు ఇద్దరు చాలా కీలక పాత్ర పోషించాలని వాళ్ళు భావిస్తున్నారు. దక్షిణాది నుంచి ఏమైనా ప్రధాని అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఉప ప్రధాని అయినా ఈసారి ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత? అంటే ఈ ప్రాంతీయ పార్టీల్లో ఒక ఐక్యత రావాలి. ఉదాహరణకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి, టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, ఈ మూడు ఒక వరుసలో ఉంటాయంటే ఉంటాయని సాధ్యం కాదు. ఒకవేళ ఉంటే ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ ఒక ఐక్యంగా అయితే ఒక డిమాండ్ కొంచెం కెపాసిటీ వస్తుంది.
ఏది ప్రధాని కానీ లేకపోతే ఉప ప్రధాని అయ్యే ప్రసక్తి లేదు, సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు ప్రధాని అయ్యే అవకాశం లేదా? అదే ఆల్టర్నేట్ రాజకీయాలు ఏమైనా జరగచ్చు. కేసీఆర్ పెట్టినా, జగన్మోహన్ రెడ్డిని పెట్టినా, చంద్రబాబు నాయుడు పెట్టినా, అందరూ కలిసి అనుకుని పెడితే దాని ఏమి కాదని లేదు. కానీ ఆ భౌతిక పరిస్థితులు లేవు. ఓకే, భౌతిక పరిస్థితి ఉప ప్రధాని ఛాన్స్ అయితే ఉంది. ఉప ప్రధాని వీళ్ళంతా కలిస్తే, ఉప ప్రధాని కూడా రావాలంటే ఇంకో పక్క డిఎంకే పెద్ద మెజార్టీ గెలవబోతుంది. మరి డిఎంకే ఒక పక్క అంగీకరించాలా, టీఎంసీ పెద్ద మెజార్టీ గెలవబోతుంది, మరి అది ఆమోదించాలా, ఉత్తరప్రదేశ్లో పెద్ద మెజార్టీతో బీజేపీ తెలుగుదేశం గెలవబోతున్నాయి, అది ఆమోదించాలా, అవన్నీ ఆమోదం లేక సౌత్కి ఇంపార్టెన్స్ ఉంటుందా ఈసారి? అది సౌత్ నార్త్ అనేది ఒక విధంగా మోడీ దాన్ని క్రియేట్ చేశాడు. సౌత్ వర్సెస్ నార్త్ అని డివైడింగ్ పాలిటిక్స్ అంటే దాన్ని పాసిఫై చేసేందుకు దాన్ని రాహుల్ గాంధీ అన్నాడు. నేను డివైడ్ ను తగ్గి రాహుల్ గాంధీ అన్నాడు, నేను ఎందుకు కేరళలో పోటీ చేస్తానంటే ఈ సౌత్ నార్త్ ఫీలింగ్ పోవాలనిపిస్తాను. అవన్నీ నాన్ పొలిటికల్ భాష, పొలిటికల్ భాష కాదు అది. సౌత్ అని సాటిస్ఫై అనే దానికన్నా పాలసీ రీత్యా సౌత్కి ఉపయోగపడే పనులు చేయాలి తప్ప ఒక పదవి మొహన పడేసినంత అయ్యేది కాదు. చివరగా సార్, కమ్యూనిస్టుల రోల్ ఏ విధంగా ఉండబోతుంది మే 23 తర్వాత? 2004 లాగా చాలా గట్టి పాత్ర పోషించబోతున్నారా, లేకపోతే లాస్ట్ 10 ఇయర్స్గా ఏదైతే నామమాత్ర పాత్ర ఉందో అటువంటి పాత్ర ఉండబోతుందా? ఈ మే 23 తర్వాత మోడీ వేషాలు వేసుకుంటూ తిరగాల్సి తప్ప, సినిమాలు నటించాలి తప్ప రాజకీయాలు ఉండలేడు. కమ్యూనిస్టులకు వచ్చేకాడికి గత పాత్ర కన్నా పెద్ద పాత్ర వహించలేము. కానీ రాజకీయ విధానాలు చెప్పగలం, అందరం కూడగట్టగలం. మేము నిర్ణయాత్మక పాత్ర వహిస్తామని అనుకోవడం లేదు, అందరితో కలిపి ఉపయోగపడే పద్ధతుల్లో మా పాత్ర కూడా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ నారాయణ గారు V6 కోసం సమయం కేటాయించినందుకు. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో మే 23 తర్వాత మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కారు కాబోరని నారాయణ ఘంటాపథంగా చెప్తున్నారు, అదే సమయంలో పెద్ద నిర్ణయాత్మక పాత్ర కమ్యూనిస్టులు పోషిస్తామని చెప్పకుండా విధానాల పరంగా అయితే డెఫినెట్గా తమ ఇంపాక్ట్ కొత్త ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంటుందని ఆయన చెప్తున్నారు. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ టైం, మరో ఇంటర్వ్యూ టైంలో మళ్ళీ కలుద్దాం.